गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल पूछता भूपाल एला उन्नार अंदरू सो इवाला वीडियो एंटे ना मॉर्निंग टू इवनिंग ब्लॉग अनेदी शेयर चेसुकुंटुन्ना इप्पुडैते टीवी पेडुतुन्ना नार्मल गा ओक कप्पे उंटदी इवाला 3 कप्स एंदुकंटे ना फ्रेंड अलाने तन हस्बैंड इद्दरु वच्चारन्नमाट इंटिकी इंका तनकु नालागे टी अंटे चाला पिच्चि इंका मॉर्निंग प्रिपेर टी प्रिपेर चेस्तुन्ना ఈ సమ్మర్లో మోస్ట్లీ నేను టీ స్కిప్ చేస్తున్నా ఇంకా వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం పెడుతూ ఇంకా నేను కూడా ఇవాళ అయితే టీ హ్యాపీగా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నా ఇంకా భూపాల్ కోసం అయితే జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టాను తను టీ అలవాటు లేదన్నమాట అలానే ఇంకా బ్రేక్ఫాస్ట్ వద్దు వర్క్ ఉంది అర్జెంట్గా వెళ్ళాలంటే తన కోసం కీరా బీట్రూట్ అండ్ క్యారెట్ వేసి జ్యూస్ చేశాను అన్నమాట మిల్క్ కూడా యాడ్ చేశాను అందులో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు అసలు హంగ్రీ అనిపించదు పాలు కూడా యాడ్ చేశాను కదా సో చాలా హెవీగా అనిపిస్తుంది అసలు ఆకలి అవ్వదన్నమాట ఇంకా భూపాల్ వెళ్ళంగానే నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా టీ తాగేసి వెళ్ళిపోయారు వాళ్ళని వీడియోలో చూపించలేదు కొంతమందికి వీడియోలో చూపించడం ఇష్టం ఉండదు సో పర్టికులర్గా నేనేంటంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా అసలు వాళ్ళని వీడియోలో నేను షూట్ చేయను మోస్ట్లీ బయట వాళ్ళని ఎవరిని తీయకుండా నన్నే చూపించుకుంటాను కొంతమందికి అలా చూపించడం ఇష్టం ఉండదన్నమాట ఇదేంటంటే లాస్ట్ వీక్ గార్లిక్ ఎక్కువ తెచ్చేసాడు అవి పాడైపోతున్నాయన్నమాట సో అవన్నీ పీల్ ఆఫ్ చేసేసి గార్లిక్ పేస్ట్ చేద్దామని ఇంకా టీవీ చూస్తూ నాకు కొంచెం టైం పాస్ అవుతుంది కదా అని పీల్ చేస్తున్నా సో ఫింగర్తో పీల్ చేస్తే ఏంటంటే మనకు బాగా మంట వస్తూ ఆ నెయిల్స్ అంతా పోతూ ఉంటాయి కదా సో అందుకని నేను ఒక నైఫ్ తీసుకొని టూ సైడ్ ఎడ్జెస్లో కొంచెం కట్ చేసుకుంటే మనం ఈజీగా పీల్ చేసేయచ్చు అన్నమాట ఒక టిప్ లాగా యూస్ అవుతుంది ఎవరికైనా గార్లిక్ పీల్ చేసేటప్పుడు చాలామందికి ఫింగర్ టిప్స్ దగ్గర మంట ఉంటుంది సో మీరు కూడా ఈ టిప్ యూస్ చేయండి అండ్ యూస్ చేశాక మీకు ఈ టిప్ యూజ్ అయిందో లేదో నా కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఇంకా ఇవి అన్నీ పీల్ చేయడానికి నాకు నియర్లీ 45 మినిట్స్ పట్టింది అన్నమాట ఎక్కువ ఉన్నాయి కదా సో అందుకు కొంచెం టైం పట్టింది ఫైనలీ గార్లిక్ అంతా పీల్ చేసేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో గాయస్ తప్పకుండా మీరు కూడా ఈ టిప్ని ఒకసారి యూస్ చేయండి తప్పకుండా మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడైతే నా లంచ్ అయితే తింటున్నా లంచ్కి వైట్ రైస్ ఎగ్ అండ్ ఆక్ ఫ్రై అలానే రసం కూడా చేశాను అన్నమాట నేను కుక్ చేసేదంతా వీడియో షూట్ చేయలేదు ఇవాళ నాకు కొంచెం అన్ఈజీగా ఉంది ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను కదా ఇంకా మధ్యలో ఎండ్ చేస్తే బాగోదని చెప్పి ఇంకా ఏమేమి డిషెస్ చేశాననేవి మీతో షేర్ చేసుకుంటున్నా తినేసి కాసేపు బాగా స్లీప్ అయితే వేశానమాట మీ అందరికీ తెలుసు నాకు ఆఫ్టర్నూన్ బాగా పడుకోవడం అలవాటని ఇంకా 3:30 అయింది లేచి ఇంకా టీవీ చూస్తూ ఈ జ్యూస్ తాగుతున్నా ఇప్పుడైతే ఈవినింగ్ బయట వచ్చాను పానీపూరి తిందామని ఈ షాప్ ఎక్కడంటే కపిల్ తీర్థం టు లీలామహల్ రోడ్ సైడ్ ఉంది మా ఇంటి దగ్గర ఈ షాప్కి నేను ఫస్ట్ టైం వచ్చాను సో రీసెంట్గానే పెట్టారు ఈ షాపు సో ఇది చూడంగానే నేను ఆటోమేటిక్ పానీపూరి మిషన్ అనుకొని వచ్చాను కానీ ఇది మనం బటన్ ప్రెస్ చేసుకుంటూ పానీ పట్టుకొని తినాలంట సో అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఇక్కడ 4 ఉన్నాయన్నమాట 4 పైప్స్ ఉన్నాయి పానీవి 4 ఫ్లేవర్స్ ఉన్నాయి సో నాకైతే మిర్చి అండ్ జీరా నచ్చింది నింబు అసలు బాగాలేదు ఎవరైనా వెళ్ళేటట్టయితే అసలు ట్రై చేయకండి ఇంకా 4th ఫ్లేవర్ ఏంటో అసలు నేను టేస్ట్ కూడా చేయలేదు నింబు నచ్చలేదు ఇంకా 4th అసలు ట్రై చేయకూడదు అనుకొని ఇంకా జీరా అండ్ మిర్చి ఫ్లేవర్తోనే తినేసాను అన్నమాట ఇంకా భూపాల్ పానీపూరి వద్దని ఇంకా నగెట్స్ ఉన్నాయి ఇక్కడ వెజ్ నగెట్స్ సో తను అవి తిన్నాడనమాట ఈ షాప్ అడ్రస్ కపిల్ తీర్థం టు లీలామహల్కి వెళ్ళే రోడ్లో రోడ్ సైడ్ ఉంటుంది అనమాట గప్చుప్ షాప్ నేమ్ గప్చుప్ లిటిల్ స్పేస్ బిగ్ టేస్ట్ అంట అంత బిగ్గా ఏం లేదు టేస్ట్ మాత్రం సో గాయస్ ఇదే అనమాట నా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై